గరుడ పంచమి కథ. చేయిల పూలు అక్షంతలు పెట్టుకోండ. మధురాపురి పట్టణం, మధురేశ్వ రాజు. ఆ రాజుకు ఐదుగురు మనిషి కొడుకులు, ఒకే ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డ పేరు అక్కమ్మ. వాళ్ళ తల్లి తండ్రి రాజ్యం పోయి ఒక ఇల్లును నేలను ఉండింది. అన్నతమ్ముళ్ళు అందరూ దినం మల్లకు దున్నేదానికి పోతురు. ఈ బిడ్డ దినం వాళ్ళ అన్నతమ్ముళ్ళకు భోజనం ఎత్తుకుని పోను. ఒకనాడు ఆ బిడ్డ భోజనం ఎత్తుకుని పోయేటప్పుడు గరుడాళ్వారు భోజనములో విషము కక్కేను. అది ఈ బిడ్డకు తెలియకంట ఎప్పుడు వేళ అన్నతమ్ముళ్ళందరికీ భోజనం పెట్టింది. వాళ్ళు భోజనం చేస్తూ ఉండగానే మూర్ఛపడి పోడ్చిరి. మూర్ఛపడింది. ఇది చూసి వరతపడి, రాజ్యము లేదు, ఒక కాని నేల, చూసుంటా ఉన్న అన్నతమ్ములు మూర్ఛపడి పోడ్చిరని ఆలపించుతా ఉండేను. ఆ సమయం పార్వతి పరమేశ్వరుడు భూమి పరిపాలనం చేస్తా వచ్చిరి. ఈ బిడ్డ ఆలపించేది వినేసి పార్వతీదేవి మనము పోయి అడుగుతామని చెప్పి పార్వతి పరమేశ్వరులు ఆ బిడ్డతో వచ్చి ఏలమ్మా ఆలపించుతా ఉండావని అడిగిరి. ఆ బిడ్డ మీ దగ్గర చెప్పుతే ఆరుస్తారా తీరుస్తారా అని అడిగాను. అందుకు పార్వతీదేవి ఆర్చేవారు మేముతా తీర్చేవారు మేముతా, వివరం చెప్పమ్మా అని అడిగిరి. ఆ బిడ్డ వివరం చెప్పాను. అందుకు పార్వతీదేవి ముంతటి జన్మములో కొరనోము నోమి కొరగనే ఉద్యాపనం చేస్తివి. ఆ పాపం వల్ల నీకు అన్నతమ్ములు రాజ్యం అన్ని పోయింది. నువ్వు అన్నవాళ్ళకు భోజనం ఎత్తుకొని పోయేప్పుడు గరుడాళ్వారు ఆ భోజనములో విషము కక్కేసి పోడ్చాను. దానివల్ల అందరూ మూర్ఛపడి పోడ్చిరి. పార్వతీదేవి, నేను గరుడ పంచమి నోము నోమి పూల అక్షంతులంతా నీకు ఇస్తాను, దాని మీ అన్నతమ్ముళ్ళ మీద చల్లు, అందరూ లేసుకుంటారని చెప్పిరి. పార్వతీదేవి ఇసకల ఏకపూర్ణ కుడుము, 9 జిల్లిడి కాయలు, 9 ఉద్దుంటలు, పెసల పరవన్నం అంతా చేసి దాని మీద నీళ్లు చల్లినారు. అంత పదార్థం గదా అయ్యాను. పార్వతీదేవి చెట్టు దగ్గర ఇసకల గౌరీదేవి చేసి పెట్టి అంటి పండు, 9 తమలబాకు, 9 వక్కలు, 9 పూలు అక్షంతలు తోరమంతా పెట్టి నోము నోమి పూలు అక్షంతలు ఆ బిడ్డ ధరించి అన్నతమ్ముల మీద చల్లమని చెప్పేసి పార్వతీదేవి అంతర్ధ్యానమయ్యిరి. అక్కమ్మ అక్షింతలని అన్నతమ్ముల మీద చల్లంగా వాళ్ళు అందరూ లేసిరి. వాళ్ళ ఇంటికి వచ్చిరి. అప్పుడు రాజ్యము సంపత్తులు అంతా చిక్కాను. ఊరు వాళ్ళు అందరూ నువ్వు ఏమి నోము నోమితివి, ఏమి వ్రతం చేస్తివి అని అడిగిరి. అన్నతమ్ములు అందరూ లేసి వస్తురి, ఐశ్వర్యం చిక్కింది అని అడిగిరి. అక్కమ్మ, నాకు పార్వతీదేవి గరుడ పంచమి నోము నోమి పూలు అక్షింతలు ఇచ్చరి, దానివల్ల అంతా చిక్కేనని చెప్పాను. ఇది విని ఊరు వాళ్ళు అందరూ నోము నోమి పూలు అక్షంతలు ఇచ్చిన దానికే ఇంత బలము ఉండే, మనం అందరూ నోము నోమితే ఎంత బలం చిక్కునని ఆశ్చర్యపడి అక్కమ్మ దగ్గర పార్వతీదేవి ఎట్లా నోము నోమిరి, ఏమి చేసిరి అని అడిగిరి. ఈ బిడ్డ అక్కడ నడిచిన వివరము చెప్పాను. పార్వతీదేవి నోము ఇచ్చి ఈ నోము ఆడి నెల గరుడ పంచమి నాడు ఊరు వాళ్ళంతా నోమిరి. అక్కమ్మ పెళ్లి చేసి కొని గరుడ పంచమి నాడు నోము నోమి అన్న ఉదినకు వాయినం ఇచ్చాను. మర్చిందంతా మల్ల పుష్పాలు, తలచిందంతా తామర పుష్పాలు. వారికి ఇచ్చిన ఫలాఫలము మనగించి రక్షించవలను శుభం.